పెరిగిన కరెంట్ ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు విద్యుత్ సబ్స్టేషన్లో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా తాండూరు విద్యుత్ శాఖ ఏఈకి మెమోరాండంను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఈసా, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమసాగర్ రావు నాయకత్వంలో లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఆదుకోవాల్సిన సమయంలో ఇలా ధరలు పెంచడం ఏమాత్రం సరికాదని, పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కాంగ్రెస్ నాయకులు పోచం, మాజీ జడ్పీటీసీ యశోద, ఎంపీటీసీ కొత్తపల్లి నాయకులు దామోదర్ రెడ్డి, షేక్ మెమిన్ అలీ, రవి, కాంగ్రెస్ యూత్ నాయకులు శ్రీనివాస్, దామోదర్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షురాలు కుక్రాల సురేఖ ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే కరోనా లాక్డౌన్ టైంలో విద్యుత్తు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఇలా ఉచితంగా ఏదైతే 10 కిలోల బియ్యం ఇచ్చినామో అదే రీతిగా వారి బిల్లులు కూడా పూర్తిగా మాపు చేయాలని ఏదైతే 4 నెలలు లాక్డౌన్, 3 నెలలు లాక్డౌన్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా వారు పనిచేసే పరిస్థితిలో లేరు, వారు బయటకు పోయే పరిస్థితిలో లేరు, కాబట్టి వారు బిల్లులు కట్టే పరిస్థితిలో కూడా లేరు. చిన్నకారు చిన్నకారు వ్యాపారులు కూడా వారి దుకాణాలు బంద్ చేసుకొని వారు కూడా బిల్లులు కట్టుకునే పరిస్థితి లేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రతి మండల సబ్స్టేషన్ల ముందు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 4 నెలల టైంలో మరి ఇంటింటికి వచ్చి రీటర్న్ మీటింగ్ తీసుకోక ఒకేసారి తీసుకున్నందుకు మామూలుగా ఉన్న 2 రూపాయల 50 పైసలు 4.5 పడే బిల్లు ఈరోజు 9 రూపాయల చిల్లర పడుతుంది. దానివల్ల కూడా ప్రతి ఒక్కరికి చాలా బిల్లులు ఒక్కొక్కరి 10,000 నుంచి 15,000 రూపాయల బిల్లు వచ్చినాయి, అవి కూడా సవరణ చేయాలని చెప్పి ఈరోజు పిసిసి గారి ఆదేశాల మేరకు మేము నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ మండల కాంగ్రెస్ తర్వాత సోదరులు ప్రతి మండల అధ్యక్షుడి నాయకత్వంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది.